ఐఎస్బీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ ఉత్సవాల్లో 10 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఐఎస్బీ ఆసియాలోనే ఉత్తమ సంస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు ప్రధాని. ఐఎస్బీ విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. స్వావలంబన భారత్లో ఐఎస్బీ విద్యార్థుల పాత్ర అమోఘమన్నారు మోదీ. మీ లక్ష్యాన్ని దేశ లక్ష్యంతో జోడించాలన్నారు. గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని హాజరయ్యారు. ఐఎస్బీ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొనడంపై చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఐఎస్బీ శంకుస్థాపన, ప్రారంభోత్సవ ఫోటోలను ట్వీట్ చేశారు. 2001లో ఐఎస్బీ ప్రారంభోత్సవానికి వాజ్పేయి రావడం మర్చిపోలేని సంఘటన అన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ప్రధాని మోదీ కేసీఆర్ పై విమర్శల దాడి చేశారు. తెలంగాణలో మార్పు పక్క అంటూ బీజేపీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఒక్క కుటుంబం కోసం కాదంటూ విమర్శలు చేశారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు మర్యాద పాటించకుండా కేసీఆర్ వెళ్లడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుపట్టారు. 3 సార్లు ప్రధాని మోదీ కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం వచ్చినా సీఎం దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. అటు టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడుకు ఒంగోలు సిద్ధమైంది. రేపు ఎల్లుండి ఒంగోలులో మహానాడు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహానాడుకు ఒకరోజు ముందే చంద్రబాబు ఒంగోలు చేరుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీతో ఒంగోలుకు వెళ్లారు చంద్రబాబు. కోనసీమను వైసీపీ మనుషులే తగలబెట్టారని చంద్రబాబు ఆరోపించారు. తప్పులు చేసి నేరాన్ని ప్రతిపక్షాల మీదకు తోయడం జగన్కు అలవాటుగా మారిందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని నడపలేరన్నారు చంద్రబాబు. టీడీపీ శ్రేణులపై కేసులతో భయపెడితే కొండవీటి సింహాల్లా గర్జిస్తారని అన్నారు చంద్రబాబు. పిచ్చి పిచ్చి ఆటలు ఆడితే తోక కట్ చేసి పంపిస్తామని హెచ్చరించారు. భవిష్యత్లో చక్రవడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తామన్నారు. సీఎం కేసీఆర్ బెంగళూరులో దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పద్మనాభనగర్లోని దేవేగౌడ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్ నేతలతో సమావేశమయ్యారు. మాజీ ప్రధాని దేవేగౌడతో కేసీఆర్ భేటీలో జాతీయ రాజకీయాలు, ఇతర సమకాలీన అంశాలు చర్చకొచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి నిలబెట్టే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీకి 9 ప్రశ్నలతో రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉప్పు నిప్పులా కనిపిస్తూనే టీఆర్ఎస్ బీజేపీది లోపాయకారి ఒప్పందమన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకోవాలన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నాయని, అందుకే కంపెనీలు వస్తున్నాయని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రెడ్లకు పగ్గాలపై పీసీసీ చీఫ్ రేవంత్ కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ నేత మధుయాష్కి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ అమీర్పేటలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని మంత్రులు హరీష్ రావు, తలసాని పరిశీలించారు. వైద్య సేవల తీరును రోగుల సహాయకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ హయాంలో ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత పెరిగిందన్నారు హరీష్ రావు. కర్నూలు జిల్లా ఆస్పరి అంబేద్కర్ సర్కిల్లో అక్రమంగా నిర్మించిన దుకాణాలను తొలగించడంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ ఆర్ఎండ్బి అధికారిని ప్రశ్నించారు దుకాణదారులు. కేవలం టీడీపీ సానుభూతి పట్ల దుకాణాలే తొలగించారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.